పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు క్రిష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇది అలాగే పవన్ కళ్యాణ్ని ఇప్పటి వరకు పీరియాడిక్ సినిమాలో చూసిందైతే లేదు హరిహర వీరమల్లతో ఆ అయితే తీరనుంది హరిహర వీరమల్లు మూవీ మొఘలాయల కాలం నేపథ్యంలో తెరకెక్కుతుంది తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగలు అలాగే సాయన్న అనే ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా సమాచారం రెండు డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఈ కథ అయితే సాగుతుందని టాక్ అయితే ఈ సినిమా అప్పట్లో ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ నత్తనడకనే సాగుతోంది టీజర్ వచ్చేస్తుంది సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందన్న వార్తలు తప్ప మూవీ టీం నుండి ఎలాంటి అప్డేట్లు రావడం లేదు కరోనాతో షూటింగ్ ఆగిపోవడం అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం భారీ బడ్జెట్ సినిమా కావడంతో షూటింగ్ నిలిచిపోవడం ఇలా కర్ణుడి షావుకి వంద కారణాలు అన్నట్టుగా ఏదో ఒక కారణంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రి తొలగించేలాగా హరిహర వీరమల్లు నుండి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది హరిహర వైరమల్లు మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించినట్లుగా ఫిలిం వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది ఇదే కనుక నిజమైతే కనుక పీకే ఫ్యాన్స్కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం చిత్ర బృందం నుండి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే హరిహర్ వైరమల్లు నుండి ఇప్పటికే క్రిష్ టీమ్ విడుదల చేసిన కొన్ని వీడియోల వల్ల సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు అయితే పెరిగిపోయాయి ఎంఎం కీరవాణి ఇచ్చిన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంచనాలను భారీగా పెంచేసిందనే చెప్పుకోవాలి ఈ సినిమాలో నిధి అగ్రవాల్ హీరోయిన్గా నటిస్తోంది పంచమే అనే పాత్రలో నిధి కనిపించబోతున్నారట ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేకంగా సెక్షన్ అయితే తీసుకున్నారు పవన్ కళ్యాణ్కి మార్షల్ ఆర్ట్స్ అలాగే కరెక్ట్ అయితే కొత్త అయితే ఏం కాదు ఇట్లాంటి వాటిల్లో మంచి ప్రావీణ్యం పొందారు మన పవన్ కళ్యాణ్ సో మీలో ఎంతమంది హరిహర వీరముళ్ళు సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మోర్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి